హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏపీకి సంబంధించి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి రిమాండ్కి సంబంధించి కూడా మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. కానీ నిజంగా అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలు బీజేపీ చేతులు ఉందని అటు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి టచ్ ఉంది, అలాగే ఇప్పుడు మళ్ళీ ఇదేదైతే మన వైసీపీకి బీజేపీకి టచ్ ఉంది, ఈ మరి ఇట్లా డబల్ గేమ్ ఆడడం వల్ల ఈ రాజకీయాలను చేతిలో పెట్టుకుంటున్నారు అనుకోవచ్చా? రాజకీయాలు చేతిలో పెట్టుకుంటే ఏపీ ప్రజలు తిరగబడాలి. భారతీయ జనతా పార్టీ మాకు ఇస్తానన్న ప్రత్యేక దేవకుండా ద్రోహం చేసింది. మేము అసలు కేంద్ర ప్రభుత్వం మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎందుకు చెల్లించాలి అనే ఆలోచన ప్రజల నుంచి రావాలి. నేను ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు బ్యాడ్జ్ పెట్టుకుంటాను. నేను నా ఆత్మగౌరవం అది, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన హక్కు అది. 5 కోట్ల మంది ఇట్లా బ్యాడ్జ్ పెట్టుకుంటే బీజేపీ ఎవడండి? అవును, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నా నేను. నేను ఎంతసేపు చంద్రబాబు నాయుడు వైపు మాట్లాడతానా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైపు మాట్లాడతానా, లేకపోతే పవన్ కళ్యాణ్ వైపు మాట్లాడతానా అని చూస్తున్నాను తప్ప, నా రాష్ట్రానికి రావాల్సిన, నా రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, నేను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎందుకు చెల్లించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక తీర్మానించుకుంటే బీజేపీ అంతండి కొట్టుకుపోద్ది. 2019లో ఏం చేశారు ప్రజలు? 0.83% ఓటు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము టోల్ ట్యాక్స్ కలిచాం. అంటే కేంద్ర ప్రభుత్వ పన్నులు చాలా ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ఇలా చాలా ఉంటాయి. దాంట్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మీద నడిచే టోల్ ట్యాక్స్ ఒకటి. టోల్ ట్యాక్స్ చాలా చిన్నదైనప్పటికీ పెద్ద అమౌంట్, అండ్ దేశవ్యాప్తంగా నెట్వర్క్ని ప్రభావితం చేసే అమౌంట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలలో చీము, నెత్తురు, రోషం, పౌరుషం, సిగ్గు, శరం ఉంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని మేము మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన NHAI టోల్ ట్యాక్స్ మేము చెల్లించము, ఇది మా ప్రథమ హెచ్చరిక. నేను ఏ పార్టీ కన్నా ఓటేసుకుంటుంది వేరే విషయం. పార్టీల పరంగా మేము జగన్మోహన్ రెడ్డికి వేసుకుంటాం, చంద్రబాబు నాయుడు వేసుకుంటాం, పవన్ కళ్యాణ్కి వేసుకుంటాం, అది వేరే విషయం. కానీ మీరు మాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే మేము మీకు కట్టాల్సిన NHAI టోల్ ట్యాక్స్ కట్టాం. అంటే NHAI ముందుగా NHAIతో ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అవన్నీ తర్వాత కట్టను అంటే ఏమవుతుంది? టోల్ గేట్లో ఒక బండి ఆపేస్తాడు ఆయన, ఫాస్ట్టాగ్లో 0 బ్యాలెన్స్ పెట్టుకోవడమా, లేకపోతే బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఆ ఫాస్ట్టాగ్ పైన ఒక నల్ల పేపర్ అంటించేసి తీసుకెళ్ళి టోల్ గేట్లో పెట్టేసి, ఉదాహరణకి అక్టోబర్ ఫస్ట్ నేను టోల్ గేట్ చెల్లించను, ఏం చేసుకుంటా చేసుకో, క్రేన్ తీసుకొచ్చి లాగుతాడు ఒక బండిని. అట్లా అన్ని టోల్ గేట్లు అన్నీ పెట్టేసేసి అందరూ పెడితే ఒక మాట అనుకుని కూడబొలుక్కుని ఎన్ని బళ్ళని లాగుతారు, ఎంతసేపు ఆపుతారు ట్రాఫిక్? 3 గంటలు 4 గంటలు 5 గంటలు ఒక రోజు తర్వాత టోల్ గేట్లు ఎత్తేయాలి. ఏమవుతుంది అప్పుడు? ఆంధ్రప్రదేశ్లో టోల్ ట్యాక్స్ ఎవడు కట్టట్లేదు. ఎందుకు కట్టట్లేదు? ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పరిశ్రమలన్నీ హైదరాబాద్లో ఉంటే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావడం కోసం వాళ్ళకి ఇచ్చిన హామీ అది, దాన్ని నెరవేర్చట్లేదు కాబట్టి మేము టోల్ ట్యాక్స్ కట్టమంటున్నారు. అంటే మీలాగా ఇంతమంది మీరు అన్నారు ప్రత్యేక హోదా గురించి పోరాటం, కానీ ఏం సాధించారంటే ఏం చెప్తారంటే కనీసం దానికి సంబంధించి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయినా ఉందా? కాదు, మరి నాయకులు ఇప్పుడు ప్రజలు నా రాష్ట్రం బాగుపడాలని ఎవడు కోరుకోవట్లా, నా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఎందుకు? వారు అధికారంలో ఉంటే ఇది కాదు సంతృప్తి, వాళ్ళు ఇది ఒక జూదం అయిపోయింది. పందెపు కోళ్ళు కోడి పందాల్లో నా పుంజు గెలిచిందంటే నా పుంజు గెలిచింది అనే ఆత్మసంతృప్తి తప్ప ఏమి లేదు దాంట్లో. కానీ ఈసారి రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి అంటారు? ఈసారి రాజకీయాలు కూడా అట్లాగే ఉంటాయి. సేమ్ మళ్ళీ సేమ్ అదే ప్రజల ఆలోచనలు. నాకు రాజకీయ నాయకుడు ముఖ్యం కాదు, నా రాష్ట్ర ప్రయోజనాలు, నా రాష్ట్ర భవిష్యత్తు నాకు ముఖ్యము, నా రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం. అంటే చంద్రబాబు నాయుడు జైలుకి పోయినా, జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయినా, పవన్ కళ్యాణ్ జైలు పోయినా ఎవడు పట్టించుకోడు. కేంద్ర ప్రభుత్వం నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వు, నిలదీయాలి. నిలదీయాలి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.